నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నల్ల పూసలు కుచ్చుకుంటున్నాను, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, నేను ట్రైపాడ్ కొనుక్కున్నాను నిన్న అమెజాన్ నుండి. ఆ వీడియో రేపు చేస్తాను. నూలు దారం పసుపు రాశాను, ఆరిపోయింది కూడా. సైజు తగ్గిస్తా, చైన్కు చిన్న సైజు కావాలి కదా. ఇలా మలుచుకొని ఈ సైజు సరిపోతుంది. ముందుగా ఇలా తీద్దాం. ఇలా తీసి ఇటుకొన ముడి వేద్దాం. ఇలా వేసి మళ్ళీ ఒక ముడి, మళ్ళీ ఒక ముడి. స్ట్రాంగ్గా ఉండాలి. ఒక నల్ల పూస, ఒక ఎర్ర పూస, ఒక నల్ల పూస, ఒక ఎర్ర పూస, పగడం. మధ్యలో ఒకటి నల్ల పూస, మళ్ళీ తాలిబొట్టు. మళ్ళీ పగడు. నల్ల పూస, మళ్ళీ పగడు, నల్ల పూస. ఇలా కుచ్చుకోవాలి. ఇప్పుడు ఈ కొన ముడి వేసుకుందాం. ఇలా ముడి గట్టిగా వేయాలి. నల్ల పూసలు 1, 2, 3, 4, 5 పగడాలు 1, 2, 3, 4 పూస్తే రమ్యది మా పక్కన వాచ్మెన్. నూలు దారము పేని పగడాలు కుచ్చమ్మా అంది. కుచ్చుతాను చూడండి. ఇలా కుచ్చాలి. ఇంతేనమ్మా, ఇప్పుడు రమ్యది కుచ్చుదాం. నల్ల పూస, పగడం, నల్ల పూస, పగడం, తాలిబొట్టు, నల్ల పూస, నల్ల పూస,
ఇలా కుచ్చాలి. కొందరు ఇంక్ ముత్యాలు కూడా వేసుకుంటారు, కొందరు బంగారం గుండ్లు కూడా వేసుకుంటారు, రెండు రకరకాలుగా వేసుకుంటూ ఉంటారు. మామూలుగా పెళ్ళైనాక 16 పండుగ రోజు ముత్తైదువుల నుండి ఈ నల్ల పూసలు పగడాలు ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్కరు తీసుకొని పెళ్లి కూతురుకు కుచ్చి వేస్తూ ఉంటారు. మన సాంప్రదాయం అది. ఇంతే. ఇదిగో రమ్య తీసుకో, కుంకుమ బొంటు పెట్టి ఇక్కడ శ్రీమాత్రే నమహాని నోటితో అని కట్టుకోమ్మా.